हुसैन सागर लो नीति ने बैठक को पंपन वाने दी सागर प्रक्षालन लो तोली अड़गु मात्र में ये नीति ने सुधि चेड़ों सागर लो ने चेतने तलगिंची तलिंचड़ों अने दी प्रभुत्व वाने की प्रथान समस्या का कर्पिस्तों दे पाए के तेलिग का कर्पिस्तुना इन लो अनेक समस्या लुनाई वी टन्निंच ने अधिगमिंचड़ों साथ्य में ना सागर प्रक्षालन लो यदर ये समस्या ने यदर कुने इंदको सरकार वद्दा उन्ना प्रणाली कलेंटी जंट नगर को प्रस्तुत बंदी रिस्त हिमायत सागर उस्मान सागर कंटे मुंदु हुसैन सागर हैदराबाद नीति अवसर तीर्चे एन कृतम हुसैन सागर चुटपा जनावास लेव अप्पटिलो इंदुलो नीटिनि तागु सागुनीति अवसरालकु उपयोगिंचेवारु प्रस्तुतं सागर्लो ए मेरकु व्यर्थालु उन्नायो अधिकारुल अंचनालकु अंदटं लेदु नीटि अडुगुन क्रोमियम निकेल काड्मियम जिंक लांटि घन रसायनालु वेल टन्नुलु उन्नायि వీటిని ఎక్కడైనా పడేస్తే అక్కడ భూగర్భ జలాలు కలుషితం అవుతాయి అందుకే వీటిని జియో టెక్స్టైల్ పద్ధతిలో క్లీన్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది సాగర్లో వ్యర్థాలను శుభ్రం చేసేందుకు గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించినా అది నీటి ఉపరితలంపై వ్యర్థాలను తొలగించేందుకు మాత్రమే పరిమితమైంది అడుగున ఉన్న మట్టిని తొలగించేందుకు డ్రిడ్జింగ్ పనులు చేపట్టినా అవి నత్తనడకన సాగుతూ వచ్చాయి అందుకే ఈసారి పూర్తి స్థాయిలో సాగర్ని క్లీన్ చేయాలని భావిస్తోంది సర్కార్ హుసేన్ సాగర్లో ఉన్న నీరు గతంతో పోలిస్తే కొంత మెరుగుపడినా హానికరంగానే ఉన్నాయి వీటిని అలాగే మూసిలోకి వదిలేస్తే మూసి మరింత కాలుష్యం అవుతుందని భావించిన అధికారులు తుమ్ముల ద్వారా పంపిస్తున్న నీటిని అంబర్పేటలోని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో క్లీన్ చేసిన తర్వాత మూసి నదిలోకి వదులుతున్నారు సాగర్ నుంచి నీటిని బయటికి పంపింగ్ చేసే సమయంలో హుసేన్ సాగర్ వద్ద ఉన్న రెండు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పూర్తిగా నిలిపివేస్తారు కుక్కడపల్లి నాలా నుంచి వచ్చే వ్యర్థాలను హుసేన్ సాగర్లోకి రాకుండా నెక్లెస్ రోడ్ నుంచి బుద్ధభవన్ మీదుగా సెయిలింగ్ క్లబ్ పక్కనే ఉన్న కాలువలోకి కలిపేందుకు భారీ పైప్లైన్ నిర్మించే పని కొనసాగుతోంది భవిష్యత్తులో కూడా కుక్కడపల్లి నాలా నుంచి వచ్చే మురికి నీరు వ్యర్థ రసాయనాలు హుసేన్ సాగర్లోకి రాకుండా శాశ్వత ఏర్పాట్లు చేస్తోంది హెచ్ఎండిఏ ఖాళీ చేసిన తర్వాతే అసలు సమస్య ఎదురవుతోంది సాగర్లో ప్రస్తుతం 30 అడుగుల మేర పూడిక ఏర్పడి ఉండవచ్చని అధికారుల అంచనా అదంతా బయటికి తీసివేయాలి అంటే చిన్న సైజు కొండను ఏర్పాటు చేయడం లాంటిది దీన్ని ఎక్కడ వేయాలనే దానిపై అధికారులు మల్లగులాలు పడుతున్నారు చెత్తనంతా తరలించాలి అంటే కోట్ల రూపాయల ఖర్చుతో పాటు ఇతరత్ర సమస్యలు ఉన్నాయి మొదట దీనంతా జవహర్ నగర్ లోని చెత్త డంపింగ్ యాడ్ లో పడేయాలని భావించినా దానివల్ల మరో సమస్య ఏర్పడవచ్చని భావిస్తున్నారు ఉడికినంత సమీప ప్రాంతాల్లోని చిన్న చిన్న గుట్టల మాదిరిగా ఏర్పాటు చేసే ఆలోచనలోను ఉంది సేన్ సాగర్ తో పాటు కుక్కడపల్లి నాలాల్లో వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియను సమాంతరంగా కొనసాగించనున్నారు ఇందులో ఉన్న సిలికినంతా వేరే ప్రాంతాలకు తరలించే బదులు అక్కడే ఏదైనా గుట్టమాదిరిగా పోస్తే ఖర్చు తగ్గుతుందనేది అధికారుల ఆలోచన అయితే ఇదంతా ప్రభుత్వం భావిస్తున్నట్లు నెలల్లో పూర్తవుతుందా అంటే సందేహమే అధికారులు అంచనా వేస్తున్న దానికంటే ఎక్కువే సమయం పట్టవచ్చంటున్నారు నిపుణులు నిర్ణీత గడువులోపు ప్రణాళిక పూర్తి చేయకపోతే వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది హుసేన్ సాగర్ ను క్లీన్ చేయడం ఒకేతైతే దానిలోకి మురికి రాకుండా చేయడం మరో ఎత్తు సాగర్ ను ప్రస్తుతం శుద్ధి చేసిన భవిష్యత్తులోనూ దాన్ని పరిశుభ్రంగా ఉంచడం కత్తి మీద సామి లాంటిదే ఎప్పటికప్పుడు పూడిక తీయడం కాలువలను మళ్లించడం లాంటి కార్యక్రమాలను చేపడితేనే సర్కారు లక్ష్యం నెరవేరుతుంది నాలాల నుంచి వ్యర్థాలను మళ్లించడమే సాగర్ ప్రక్షాళనలో కీలకంగా మారుతోంది హుసేన్ సాగర్ ని ప్రక్షాళన చేయటం ఎంత ముఖ్యమో దానిలోకి వచ్చే నాలాల్ని శుభ్రం చేయటం భవిష్యత్తులో వీటి నుంచి మురికి నీరు సాగర్ లోకి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ లో ప్రధానంగా 5 నాలాల నుంచి మురికి నీరు వ్యర్థాలు హుసేన్ సాగర్ లోకి వస్తున్నాయని అధికారులు గుర్తించారు
వీట్లో అన్నిటికన్నా ఎక్కువ వ్యర్థ పదార్థాలు విష రసాయనాలు కుకడపల్లి నాలా నుంచి వస్తున్నాయి బాలనగర్ సనత్ నగర్ జీడిమెట్లోని పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఫార్మా కంపెనీలు విడుదల చేసే రసాయనాలు కుకడపల్లి నాలాలో కలుస్తున్నాయి రెగ్యులర్ గా వచ్చే వ్యర్థాలతో పాటు నగరంలోని నాలాలు తీసుకొచ్చేవి వినాయక నిమజ్జనం ద్వారా టన్నుల కొద్ది వ్యర్థాలు సాగర్లోకి చేరాయి చెరువులో రెండేళ్ల పూడిక తీయకపోతేనే సగం పూడిపోతుంది అలాంటిది సాగర్లో పూడిక తీసి వందేళ్ళు అయింది దీంతో అసలు ఎంత లోతుల వ్యర్థాలు పేరుకుపోయాయో అధికారులకే అర్థం కాని పరిస్థితి సాగర్ లోకి వ్యర్థాలను తీసుకొస్తున్న కుకడపల్లి నాలాల్ని మళ్ళించేందుకు 2008 లోనే ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కాలేదు ఈ నాలాల నుంచి ప్రతిరోజు 330 మిలియన్ గ్యాలన్ల నీరు ప్రవహిస్తోంది ఇందులో 50 మిలియన్ గ్యాలన్ల నీరు సాగర్ లోకి వస్తున్నాయి సాగర్ ని కలుషితం చేస్తున్న నాలుగు నాలాల్ని మళ్ళించేందుకు 2008 లోనే హెచ్ఎండిఏ ప్రయత్నాలు చేసింది మిగతా మూడు కాలవల వ్యవహారాల్లోనూ సక్సెస్ అయినా కుకడపల్లి నాలాల్ని మళ్ళించలేకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు టికెట్ బుల్కాపూర్ బంజారా నాలాల నుంచి వచ్చే నీరు ఆగినా కుకడపల్లి నాలాల నుంచి ఇప్పటికీ నీరు సాగర్ లోకి వస్తోంది కొన్ని హెక్టార్లు ఉన్నది మాట్లాడి దాదాపు దాని యొక్క పరిధి 2.5-3 కిలోమీటర్ల ఉన్నది కాబట్టి దాని యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ కూడా అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు అందులో ఉన్న నీళ్ళన్ని తోట చాలా కొంచెం టైం పడుతుంది కానీ అది కూడా మనకు ఉన్నటువంటి కాలువలు ఉన్నాయి చూసారా ఆ కాలువ ద్వారా మూసి నదిలోకి పంపి మూసి నదిలో కూడా ప్రవాహాన్ని వేగం చేసి దాన్ని కూడా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి పని కింద ఉన్నటువంటి కాలుష్యాన్ని అంతా తీసిపారేసేసి మంచి నీళ్ళతో అంటే వర్ష నీళ్లతో ఒక్క సంవత్సరం అది నిండేది కాదని అనుకుంటాను హుసేన్ సాగర్ ని శుద్ధి చేయడంతో కుకడపల్లి నాలాని మళ్లించేందుకు ప్రస్తుత అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు ఈ నాలా నుంచి వచ్చే నీరు సాగర్ లోకి రాకుండా మళ్లించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు దీంతో పాటు హుసేన్ సాగర్ లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకుండా పక్కనే వినాయక సాగర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది సాగర్ ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పర్యావరణ వేత్తలు స్వాగతిస్తున్నారు హడావిడిగా కాకుండా దీర్ఘకాలంలో సాగర్ ని పరిశుభ్రంగా ఉంచేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఉండాలని కోరుతున్నారు దాంట్లో ఎలాంటి వ్యర్థ జలాలు ఇండస్ట్రీ గానీ మన డొమెస్టిక్ గానీ రాకుండా చూడాలి అది చేయగలిగిన తర్వాత దాని నీళ్లు తీయడానికి తీసిన తర్వాత అయ్యే ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఇప్పుడు మనకు మీకు తెలిసిన లాస్ట్ ఇయర్ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు కొంత సాయిల్ తీసేసి అక్కడనే పెట్టారు అంటే డ్రై అవ్వడానికి పెట్టేసరికి ఆ చుట్టుపక్కల ఆఫీసులు అందరూ గొడవలు చేశారు ఎందుకంటే భరించలేని వాసన అది ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన కెమికల్ పదార్థం అది ఆ వాసన చాలా డేంజరస్ వాసన అనమాట ఎన్నో రకాల జబ్బులు వస్తాయి అలాంటిది ఇప్పుడు మొత్తం లీకంతా ఖాళీ చేసేసరికి క్రాక్ అంటే ఎండకు క్రాక్ వచ్చినప్పుడు ఆ వాసన అంతా బయటకు వచ్చేస్తుంది అంటే గాలి కలిసి వస్తుంది కలిసినప్పుడు చుట్టూ ఎంతో ఒక కిలోమీటర్ వస్తే మొత్తం జనాభాకంతటికి వస్తుంది సాగర్ నుంచి మురికి నీటిని బయటికి పంపితే మూసి దిగువ ప్రాంతంలో ఉన్న వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నను పర్యావరణ వేత్తలు లేవనెత్తుతున్నారు సాగర్ లోకి వచ్చే మురుగు నీటిని నిలిపివేయాలని లోపల ఉన్న నీటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో శుద్ధి చేయాలంటున్నారు సాగర్ పరిధిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు దానికి ఏం చేయాలంటే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్ లో జనరేట్ అయ్యేటువంటి విష వ్యర్థ పదార్థాలు అవి ఎక్కడైతే జనరేట్ అవుతున్నాయో అదే పాయింట్ లో ట్రీట్ చేయాలి ఆ ట్రీట్మెంట్ అయినాకనే వాటర్ విచ్ ఇస్ ఫిట్ టు ఎంటర్ ఏ వాటర్ బాడీ అంటే ఒక లేక్ లో లేక్ క్వాలిటీ లెవెల్ కు వచ్చినాక కలపవచ్చు దట్ ఈస్ వన్ సిమిలర్లీ సూవేజ్ లైన్స్ డిఫరెంట్ కాలనీస్ నుంచి అంటే డిఫరెంట్ నాలాస్ గుండా వస్తున్నాయి అవి ఎట్టి పరిస్థితులలో హుసేన్ సాగర్ లోకి రావద్దు కంపల్సరీ ఆ డిఫరెంట్ నాలాస్ లోనే ఎస్టీపీస్ పెట్టి ట్రీట్ చేసి పంపాలి హుసేన్ సాగర్ లో డ్రెడ్జింగ్ ను పెద్ద ఎత్తున చేపట్టాలంటున్నారు ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ చెప్తోంది
రెండు మూడు నెలల్లో కాకుండా రెండు మూడు సంవత్సరాల ప్రణాళికతో హుసేన్ సాగర్ ప్రక్షాళన చేపట్టాలంటున్నారు. బ్రిడ్జింగ్ కెపాసిటీ మీరు తొందర పడ్డప్పుడు కెపాసిటీ నాలుగింతలు పెంచారు. నాలుగు ప్రాంతాల్లో వచ్చేసారి బ్రిడ్జింగ్ ప్రారంభం చేయండి. చేసినప్పుడు కలుషితాన్ని వీళ్ళంతా చేస్తాం తప్ప మొత్తం తోడేసి దాన్ని చేయడం అంటే ఒక పెద్ద భూతాన్ని మనం తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టినట్టే అది భయంకరమైన వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. నీరును బయటకు పంపించేటప్పుడు భయంకరంగా ఉంటుంది. మూసిన కూడా పెద్ద ఎత్తున భయంకరంగా కలుషితం అవుతుంది. దాని కింద వందల గ్రామాలు కలుషితం అవుతాయి. సాగర్ ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఒకవైపు, ప్రక్షాళనలో ఉన్న సమస్యలు సవాళ్లపై పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్న సందేహాలతో ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయో చూడాల్సి ఉంటుంది. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.